తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది పథకంలో భాగంగా అందజేసిన గొర్రెలను అక్రమంగా తరలిస్తున్న క్రమంలో అధికారులు పట్టుకున్నారు. మరికల్, మక్తల్ ప్రాంతాల నుండి తరలిస్తున్న దాదాపు 500 గొర్రెలను జడ్చర్ల సీఐ బాలరాజ్ పట్టుకున్నారు. ప్రభుత్వం అందజేసిన గొర్రెలను అమ్ముకోవడం నేరమని, స్వాధీనపరుచుకున్న గొర్రెలను కొత్త లబ్దిదారులకు అందజేస్తామని పశు వైద్యాధికారి ఈశ్వర్రెడ్డి తెలిపారు. దాని సారాంశం ఏంటంటే, ఒక 9 బొలీరో వెహికల్స్లో దాదాపు 500 గొర్రెలను వాళ్ళు పట్టుకోవడం జరిగింది నిన్న రాత్రి. అయితే ఆ సిఐ గారి లెటర్ ద్వారా నేను పోలీస్ స్టేషన్ విజిట్ చేసి గొర్రెలను పరిశీలించడం జరిగింది. గొర్రెల చెవులకు అన్నిటికీ హోల్స్ ఉన్నాయి, అంటే ఇంతకుముందు ట్యాగ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. దాదాపు 500 గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ట్యాగింగ్ చేసిన తర్వాత ఇంకా కరెక్ట్ ఫిగర్ వస్తుంది మనకు. అయితే ఈ గొర్రెలు గవర్నమెంట్ నుంచి 20 గొర్రెలు ఒక పొట్టేలు ఒక్కొక్క లబ్ధిదారునికి.